లేకపోతే రౌడీషేటర్ల సాయంతో గంజాయి విక్రయం అంటూ బెంగళూరులో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ఏపీ వాసులు నలుగురు అరెస్ట్ అయ్యారన్నటువంటిది. రౌడీషేటర్ల సాయంతో గంజాయి విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన నలుగురిని కెంపగౌడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 60 లక్షలు విలువ చేసే 2 క్వింటాల గంజాయి, వాహనం, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నగర దక్షిణ విభాగం డిసిపి హరీష్ పాండే చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆంధ్రజ్యోతి మాట తప్పుడు మడమ తిప్పుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి రోజు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ కాన్సెప్ట్ లో నుంచి కంటిన్యూ చేసుకొచ్చారు. రాజధాని నుంచి సంక్షేమం వరకు, పోలవరం నుంచి పింక్ డైమండ్ దాకా ఎన్నికల పొటి హామీలపై యూటర్న్, చెప్పిన మాటలపైన దాటవేత, రాజధాని అమరావతి అని నమ్మించారు, 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ అన్నారు, ఉపాధ్యాయులకు మెగా డిఎస్సీ లేదు, అవ్వాతాతలకు పెన్షన్ 3000 చేయలేదు, కట్టినీళ్లను రూపాయికి వేస్తామన్నారు, ఎప్పుడో కట్టిన వాటికి ఇప్పుడు ఓటీఎస్అట, 1-2 కాదు ఎన్నో అంశాల్లో 4 మడతలు మడమ తిప్పుళ్ళు, పదొచ్చిన జీతాలు ఏవేంటే 30% వేతనాలు, 50% పింఛన్లు రాలేదు, పిఆర్సీ షాప్ నుంచి తేరుకోని ఉద్యోగులపై దెబ్బ మీద దెబ్బ, 6500 కోట్ల సొమ్ము ఏమైనట్టు, డిసెంబర్ 28 2250 కోట్ల అప్పు, ఈ నెల 4 మరో 2500 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద 1438 కోట్లు, ఇవన్నీ ఏమయ్యాయి, అప్పు కోసం మళ్ళీ ఢిల్లీకి బుగ్గన అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి అర్జెంట్ గా ఇవాళకి వాళ్ళు దిగిపోతే రేపు పొద్దున కల్లా ప్రభుత్వం వచ్చేస్తుంది, మన ప్రభుత్వం వచ్చేస్తే వెంటనే జీతాలన్నీ కరెక్ట్ గా ఇచ్చేసేస్తారు, అదే సందర్భంలో పిఆర్సీ 40-55% ఇచ్చేస్తారు, అట్లాగే అంటే ఇవన్నీ చంద్రబాబు గారు చెప్పాల్సిన హామీలు జ్యోతి చెప్పేస్తూ ఉంటుంది. ఇంతకుముందు డిఏలు ఎందుకు బకాయి పడిందో చెప్పదు, అట్లాగే ఇంతకుముందు పెండింగ్ పడినటువంటి బిల్లుల గురించి చెప్పదు. నిజం అన్నీ అనుకున్నా ఏమీ జరగట్లేదు, దానికి కారణం ఏంటో కూడా తెలుసు. గతంలో దాన్ని సానుభూతితో ప్రొజెక్ట్ అప్పట్లో 600 హామీ ఎక్కడో ఎందుకు అందరు పబ్లిక్ నమ్మినటువంటిది ఏదైతే ఉందో సంపూర్ణ రుణమాఫీ రైతులకి డ్వాక్రా, అలాగే కాపు వాళ్ళకి రిజర్వేషన్, ఇవి మూడే ప్రధానం కదా. ఆ మూటిటిదే చేయలేదు అక్కడ, ఇక్కడ ఇది చేయని క్వశ్చన్ చేయాలి, తప్పే లేదు అందులో. అదే సందర్భంలో అదే ఇప్పుడు నిన్న ఏ ఇష్యూ లేవు అయినా మొత్తం కలిపి ఒక రివ్యూ, రోజు ఒక పాయింట్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదన ఒక పాయిజనస్ ప్రచారం చేయాలా, నోట్లు అన్నం పెడుతున్నా ఊస్తూ ఉండాలా, రెండవది ఈ కోణంలో ఏమీ లేకపోతే టోటల్గా ఆ వారంలో తిట్టిన తిట్లన్నీ కలిపి మరొక గుదిగుచ్చి ఒకటి చేయాలి, ఇది ఒక విచిత్రమైనటువంటి టెండెన్సీ, ఇక తప్పదు అది, అంటే పేపర్ టెండెన్సీలోనే అది ఉన్నది కాబట్టి. ఇకపోతే